ఇరవై ఆరు సంవత్సరాలు విడిచిపెట్టి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ బాధ గుండెల్లో పచ్చిగానే ఉంది నాకైతే. ఎందుకంటే చివరి క్షణాల్లో ఆయన అనుభవించిన మానసిక క్షోభ అంతా నేను చూశాను కళ్ళారా. ఆ బాధ అంతా చూశాను, ఆయన కన్నీళ్ళు చూశాను, ఆయన అవమానాలు చూశాను. ఒక రాజులాగా బ్రతికిన మహానుభావుడు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని ఎదురు లేకుండా వెళ్ళిన ఒక చక్రవర్తి ఇటువంటి పరిస్థితుల్లో మరణించడం అనేది ఎంత బాధాకరమైన విషయమో నాకే కాదు ఆయన అభిమానులందరూ బాధపడుతున్నారు. ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళ గుండెల్లో శాశ్వతంగా ఒక ముద్ర వేసుకున్నటువంటి ఎన్టీఆర్ ఒక దేవుడితో సమానం అందరికీ, అభిమానులందరికీ. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ని చాలా అభిమానిస్తారు. ప్రతిదీ ఒక ఆదర్శం, ఆయన నడక ఒక ఆదర్శం, ఆయన మాట ఒక నిజం. ఆయన ఒక మాట చెప్పారంటే ప్రజలకు విశ్వాసం. అంతేకాదు ఆయన పరిపాలన ఒక స్వర్ణం, అదొక రామరాజ్యంలాగా పరిపాలించారు. పేదలు, అన్నం లేనటువంటి పేదలకు ఆయన కిలో 2 రూపాయలు కిలో బియ్యం తెచ్చి అన్నం పెట్టారు. దేశానికే ఆదర్శమయ్యారు. భారతదేశం అంతా కూడా ఆ విధానాన్ని అనుసరించిందంటే ఆ మహానుభావుడు. అలాగే 15 రూపాయలు చీర ధోవతి, చేనేత కార్మికులను ఆదుకోవటం, మహిళలను ఆదుకోవటం, మహిళా యూనివర్సిటీ, ఆస్తిలో సమాన హక్కు, ఇలా ఒకటా రెండా ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ప్రజలందరూ చల్లగా ఉండాలని భావించారు. ప్రజల సంక్షేమం కోసమే అత్యధిక మెజారిటీతో చివరి 94 ఎలక్షన్లో కూడా గెలిచారు. కానీ జీవితంలో వ్యక్తిగా ఓడిపోయారు. అందువలన ఇటువంటి విషాదం ఇంకెవరి జీవితంలో జరగకూడదని ఎప్పుడూ అనుకుంటాను నేను. అందువలన రాజకీయాల్లో ఉండేవాళ్ళు చాలా తెలివిగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఇదొక చాణక్యుడు చెప్పింది కూడా అదే, మీ చుట్టూ ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా గమనించకపోతే ఏదో ఒకరోజు సీజర్ లాగా అయిపోతారు, అలాగే ఎన్టీఆర్ గారి లాగానే అవుతారు అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సిన ఒక పాఠాన్ని ఆ విధంగా కూడా ఆయన రాజకీయ నాయకులకు అందించి వెళ్ళారు. ఒక దుర్భరమైన జీవితాన్ని 26 సంవత్సరాలు ఆయన లేని ఒంటరితనాన్ని మోస్తూ ఆయన జ్ఞాపకాల్లోనే మిగిలిపోతూ ఏ క్షణమైన ఆయన ఆశయాన్ని నేను నెరవేర్చగలననేటువంటి ఒక ఆశయంతో ఆశతోనే బ్రతుకుతూ ఉన్న నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవితాన్ని ఇచ్చారు. మళ్ళీ నా గౌరవాన్ని తీసుకొచ్చి ఇచ్చారు, నన్ను నిలబెట్టారు. అమ్మా నువ్వు బ్రతుకు గౌరవంగా జీవించని చెప్పారు. ఈరోజు నాలాంటి ఎంతోమంది అభాగ్యులు ఆ పరిపాలనలో, చల్లటి ఆయన పరిపాలనలో ఎంతమంది పేదలు మరి సుఖంగా శాంతిగా ఉన్నారో చూస్తున్న మాకే అది తెలుస్తూ ఉంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన పేదవాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా నాలాంటి అవమానితులైనటువంటి వాళ్ళు, అభాగ్యులైనటువంటి వాళ్ళు, నీడలేని వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఆ మహానుభావుడు ఒక ఆసరా కల్పించి దిక్కు అన్నీ కూడా తనే అయ్యి ఈరోజు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా. అందువల్లనే నా భర్త ఆశీస్సులు కూడా ఆ బాబుకు అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.